హలో హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో థంబ్నెయిల్ టైటిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు కలిసి షేర్ చేయబోతుంది మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. ఎస్, స్కిన్ కేర్ రొటీన్ అనేది మన స్కిన్ ని మెయింటైన్ చేయడంలో ఒక మెయిన్ పాత్ర వహిస్తుంది. సో అలాంటి స్కిన్ కేర్ రొటీన్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఆ స్కిన్ కేర్ ని న్యాచురల్ ప్రొడక్ట్స్ తో చేయడం అంతే ఇంపార్టెంట్. బెనిఫిట్స్ అనేవి డబుల్ టిబుల్ అవుతాయి. మీ స్కిన్ పై రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. సో లాస్ట్ 20 డేస్ నుంచి నాకు వచ్చే రెగ్యులర్ కమెంట్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్కిన్ చాలా రేడియంట్ గా అయింది, గ్లోయీ అయింది, డార్క్ స్పాట్స్ తగ్గిపోయినాయి, ఏం వాడుతున్నారు అక్క అని చెప్పేసి. సో లాస్ట్ 20 డేస్ నుంచి నా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ నేను చేంజ్ చేశానండి. నేను ట్రైబ్ కాన్సెప్ట్ బాడీ పాలిషింగ్ కిట్ ని యూజ్ చేస్తున్నాను. సో ఇది ట్రైబ్ కాన్సెప్ట్ అనే బ్రాండ్ నుంచి అన్నమాట. ఇది ఎంత బాగా పనిచేసిందంటే ఐ లవ్ ఇట్ అనొచ్చు. ఎందుకంటే నా స్కిన్ పైన నో మేకప్, ఓన్లీ లిప్స్టిక్ ఉంది. ఎలాంటి మేకప్ నా స్కిన్ పైన లేదండి. కానీ స్కిన్ అనేది చాలా వరకు సూపర్ క్లియర్ గా అయింది, చాలా మంచి యూత్ఫుల్ గా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ బాడీ పాలిషింగ్ కిట్ అనేది నా స్కిన్ కి చాలా బాగా సెట్ అయింది. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో ఉంది, మన స్కిన్ కి సెట్ అయ్యి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడారు. సో వాటి యొక్క బెనిఫిట్స్ సూపర్ గా మీ స్కిన్ పైన కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ బాడీ పాలిషింగ్ కిట్ లో మెయిన్ గా వచ్చేసి ఇది మనకి యాంటీ ఏజింగ్ లాగా యూజ్ అవుతుంది. మీ స్కిన్ ని స్మూతెన్ చేస్తుంది, మీ స్కిన్ ని సాఫ్ట్ చేస్తుంది, స్కిన్ పైన ఉన్న పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది, డార్క్ స్పాట్స్ ని తగ్గిస్తుంది. స్కిన్ పైన ఒకవేళ మీకు చాలా వరకు ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉంటే దాన్ని సరిగ్గా తగ్గిస్తుంది, డెడ్ స్కిన్ లేయర్ ని తీస్తుంది. టోటల్ గా ఆల్ ఇన్ వన్ స్కిన్ ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ లాగా అన్నమాట ఇది. సో ఈ బాడీ పాలిషింగ్ కిట్ వచ్చి ట్రైబ్ కాన్సెప్ట్ నుంచి ఒక బ్యూటిఫుల్ బాడీ పాలిషింగ్ కిట్ అనమాట. సో ఈ ట్రైబ్ కాన్సెప్ట్ బాడీ పాలిషింగ్ కిట్ లో మనకి 2 ప్రొడక్ట్స్ వస్తాయండి. ఫస్ట్ వచ్చేసి ఉప్టన్ బాడీ క్లెన్జర్ అనమాట. సో ఇది మనకి ఇట్లా ఉంటుంది, ఉప్టన్ బాడీ క్లెన్జర్. వీళ్ళ ప్యాకేజింగ్ నేను సూపర్ ఫిదా అయిపోయానండి. స్టీల్ బాక్స్ లో ప్యాకేజింగ్ అనేది వస్తుంది. సో ఇది ఉప్టన్ బాడీ క్లెన్జర్. ఆ తర్వాత ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ వస్తుంది. సో ఈ కోకోనట్ ఆయిల్ వచ్చేసి హెయిర్ కి, స్కిన్ కి అండ్ లిప్స్ కి చాలా మంచిది అనమాట. ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట ఇది. మరి వీటిని ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. సో ఇది వచ్చేసి ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనమాట. ఇది హెయిర్ అండ్ స్కిన్ అండ్ లిప్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి ఇది. సో దీన్ని మీరు మల్టిపుల్ పర్పస్ లో కూడా యూజ్ చేయొచ్చు, లైక్ మీ స్కిన్ పైన, లిప్స్ పైన, హెయిర్ పైన, దట్టు ఇవి. ఇది ఈడబుల్ కూడా అండి, అంటే మీరు దీన్ని కుకింగ్ లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఓల్డ్ డేస్ లో అనే వాళ్ళు చూడండి ఆయిల్ పుల్లింగ్ చేస్తారు అని చెప్పేసి. సో మన క్యావిటీస్ ని తగ్గించడానికి, మనం క్యావిటీస్ నుంచి ఫ్రీ అవడానికి ఆయిల్ పుల్లింగ్ చేస్తాం కదా. సో అట్లా ఆయిల్ పుల్లింగ్ చేయడానికి మీకు కుకింగ్ కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. సో దీన్ని ఎట్లా యూజ్ చేయాలి? సో ఈ కోకోనట్ ఆయిల్ ని మీరు హ్యాండ్ పైన తీసుకుని ఎంచక మీ బాడీ పైన అప్లై చేయండి. బాడీ మొత్తం పైన మీరు అప్లై చేయొచ్చండి, మెడ నుంచి మీ కాలి వరకు ఎవ్రీ పార్ట్ లో మీరు అప్లై చేయొచ్చు. 5 మినిట్స్ వరకు మంచి సర్క్యులర్ మోషన్ లో దీన్ని మసాజ్ చేయండి, మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెంచుతుంది. ఆ తర్వాత 1 అవర్ దీన్ని అలాగే వదిలేసేయండి. ఆ తర్వాత మీరు దీన్ని వాష్ చేయండి 1 అవర్ తర్వాత. సో ఇది వచ్చేసి మనకి ఉప్టన్ బాడీ క్లెన్జర్ అనమాట. యూనిక్ లగ్జరియస్ ఇంగ్రీడియంట్ తో ఈ మాస్క్ అనేది రెడీ చేస్తారండి. దీని ప్యాకేజింగ్ వచ్చేసి సూపర్బ్ అంటే సూపర్బ్ గా ఉంటుంది. సో దీనిలో ఆర్గానిక్ గ్రీన్ గ్రామ్ ఉంటుంది, చిన్నం ఉంటుంది, డ్రై రోజ్ పెటల్స్ ఉంటాయి, అలాగే మేతి ఆకులు ఉంటాయి. సో ఇవన్నీ హర్బ్స్ అనమాట. అవన్నీ కూడా మనకి స్కిన్ కి సూపర్బ్ గా బెనిఫిట్స్ ఇచ్చే హర్బ్స్ అనమాట. సో ఇంకా చాలా హర్బ్స్ అనేవి ఉంటాయండి, మన స్కిన్ పైన సూపర్బ్ గా బెనిఫిట్ చూపించి, స్కిన్ ని బ్రైట్ అండ్ రేడియంట్ చూపించి హర్బ్స్ అని దీనిలో యూజ్ చేస్తారనమాట. సో ఇది ఇలాంటి ప్యాకేజింగ్ లో వస్తుంది. మనకి ఒక స్టీల్ స్పూన్ ఇస్తారు, దాన్ని దీన్ని ఓపెన్ చేస్తే మీరు ఈ పౌడర్ ఉందా, దీని స్మెల్ చాలా అంటే చాలా మైల్డ్ గా సూపర్బ్ గా ఉంటుంది అనమాట. సో ఇది ఓపెన్ పోర్స్ ని, పిగ్మెంటేషన్ ని, పింపుల్స్ ని ట్రీట్ చేస్తూ ఉంటుంది. అండర్ ఆర్మ్స్ ని కూడా ఇది బ్రైట్ అప్ చేస్తుంది అనమాట. మెయిన్ గా మీ బాడీ పైన ఉన్న ట్యాన్ ఇది క్లెన్స్ చేస్తూ ఉంటుంది, యాక్నీస్ ని తగ్గిస్తూ ఉంటుంది. సో దీన్ని మీరు ఏం చేయాలంటే మీ బాడీకి కావాల్సిన క్వాంటిటీలో ఒక బౌల్ లో తీసుకోండి. సో ఎనఫ్ క్వాంటిటీలో బౌల్ లో తీసుకోండి. ఈ ప్యాకేజింగ్ నాకు సూపర్బ్ గా నచ్చిందండి. సో దీన్ని మీరు రోజ్ వాటర్ తో కానివ్వండి, నార్మల్ వాటర్ తో కానివ్వండి, కర్డ్ తో కానివ్వండి, పొటాటో జ్యూస్ తో కానివ్వండి, మిక్స్ చేయొచ్చు. సో కావాల్సిన క్వాంటిటీలో నేను ఇక్కడ రోజ్ వాటర్ మిక్స్ చేస్తా ఉన్నాను. మీరు నార్మల్ వాటర్ తో కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి. ఒక పేస్ట్ లా చేద్దాం, ఎందుకంటే ఇది మన స్కిన్ ని స్క్రబింగ్ లాగా చేస్తుంది కదా. సో ఒక పేస్ట్ లా చేయాలన్నమాట. ఎనఫ్ వాటర్ పోసుకుని ఈ ఫ్రేగ్రెన్స్ అయితే అసలు మనకి పూర్వకాలంలో, పాతకాలంలో మన నానమ్మలు అమ్మలు చేసే ఉప్టన్ ఉంటుంది కదా, సో అలా ఉంటుంది అనమాట. ఉప్టన్ అని మన స్కిన్ కేర్ లో ఒక మంచి పాత్రను వహిస్తుందండి. దట్టు ప్యూర్ ఆర్గానిక్ న్యాచురల్ ప్రొడక్ట్స్ తో కాబట్టి రిజల్ట్ అనేది డెఫినెట్గా సూపర్బ్ గా ఉంటుంది. సో ఇది మన పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. సో దీని అప్లికేషన్ ఎట్లా చేయాలనేది చూద్దాం. సో చెప్పాను కదా దీంట్లో చాలా హర్బ్స్ ఉంటాయి అనమాట, అమేజింగ్ బెనిఫిట్స్ ఉండే హర్బ్స్ ని
వాడతారనమాట. ఇవన్నీ మీ స్కిన్ ని బ్రైటన్ అప్ గా రేడియంట్ గా స్మూత్ గా చేస్తుంది. మెయిన్ గా బాడీ పైన ఉన్న ట్యాన్ ని క్లీన్ చేసేసి యాక్నీస్ ని తగ్గిస్తుంది, ఓపెన్ పోర్స్ అండ్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది, పింపుల్స్ ని ట్రీట్ చేసి అండర్ ఆర్మ్స్ ని కూడా బ్రైటన్ అప్ చేస్తుంది అనమాట. సో దీన్ని అప్లై చేసి చేయడం ఎట్లా అంటే, మీరు మీ బాడీ మొత్తం పైన మీకు మీ అండర్ ఆర్మ్స్ కానివ్వండి, ప్రైవేట్ బాడీ పార్ట్స్ కానివ్వండి, ఎవ్రీ ఏరియాలో మీరు మంచిగా అప్లై చేయండి. నేను దీన్ని కొంచెం స్క్రబ్బింగ్ మోషన్ లో ఒక 2-3 మినిట్స్ స్క్రబ్ చేసి అప్లై చేసి 5 మినిట్స్ అలాగే వదిలేస్తాను. ఆ తర్వాత ప్లెయిన్ వాటర్ తో దీన్ని వాష్ చేయాలి. సో వాష్ చేశాక మీకు రిజల్ట్ అనేది ఇన్స్టాంట్ గా తెలుస్తుంది. సో వాష్ చేశాక మీరు కావాలంటే దీనిపైన మీ బాడీ లోషన్ కానివ్వండి అప్లై చేయొచ్చు. మీరు బాడీ బట్టర్, బాడీ లోషన్ ఏది వాడితే అది అప్లై చేయొచ్చు. నేను ఇక్కడ బాడీ లోషన్ ని అప్లై చేస్తా ఉన్నాను. సో నెక్స్ట్ ఏంటంటే, ఇది మీ స్కిన్ ని చాలా న్యాచురల్ గా నరేషింగ్ గా చేస్తుంది, స్మూత్ గా రేడియంట్ గా మీకు చూస్తూనే అనిపిస్తుంది, లవ్ ద ఫీల్ అనుకుంటారు మీరు, అంత బాగుంటుందండి. లాస్ట్ టైప్ వచ్చేసి కొలాజెన్ బూస్టింగ్ మాస్క్ అనమాట. సో ఇవి చాలా యూనిక్ లగ్జరియస్ ఇంగ్రీడియంట్స్ తో దీన్ని రెడీ చేస్తారండి. హిమాలయ శిలాజిత్ అలాగే సాఫ్రాన్, ఇండియన్ జిన్సింగ్ అనే వాటిని వీటిలో యూజ్ చేస్తాయి అనమాట. ఇవన్నీ కూడా యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంట్లో. ఇవి కొలాజెన్ ని బూస్టప్ చేస్తాయి, హెల్ప్ చేస్తాయి. సో ఇది మీకు మీ స్కిన్ ని బ్యూటిఫుల్ గా యూత్ఫుల్ గా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, స్కిన్ అనేది రేడియంట్ గా అవుతుంది. సో దీని ప్యాకేజింగ్ కూడా మనకి ఇట్లా మనకి ఏమంటారు ఇలాంటి స్టీల్ బాక్స్ లో ఇచ్చారు. సో ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. దీన్ని మీరు కావాలంటే డైరెక్ట్ గా ఈ డబ్బాలు కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇది పౌడర్, ఇది మీరు ఫేస్ అండ్ నెక్ మొత్తం కవర్ అయ్యేలా పెట్టుకోవాలి. దీని నుంచి వచ్చే ఫ్రెగ్రెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో దీన్ని మనం ఏం చేయాలంటే, ఒక బౌల్ తీసుకోండి, బౌల్ తీసుకోండి, మీ ఫేస్ అండ్ నెక్ కవర్ అయ్యేంత వరకు, స్పూన్ కూడా దీంట్లోనే ఇస్తారండి, నెక్ కవర్ అయ్యే వరకు మనం దీన్ని ఒక క్వాంటిటీలో తీసేసుకుందాము. ఆ తర్వాత ఏంటంటే, దీనిలో మీరు పొటాటో జ్యూస్ కానివ్వండి, టొమాటో జ్యూస్ కానివ్వండి, రోజ్ వాటర్ కానివ్వండి, కర్డ్ కానివ్వండి, వాటితో మిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో మీ ఇష్టం అనమాట. సో ఇక్కడ నేనైతే నేను రెండింటిని కూడా రోజ్ వాటర్తో మిక్స్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. సో ఏముందండి, ఈ విధంగా పేస్ట్లా చేసుకొని. సో ఈ కొలాజెన్ బూస్టింగ్ మాస్క్ ని మీరు మీ ఫేస్ పైన, మీ మెడ పైన మొత్తాన్ని కలిపి అప్లై చేయండి. అప్లై చేశాక ఎంచక్క ఒక ఈవెన్ లేయర్ లాగా మెడ ఫేస్ రెండింటిని కలిపి అప్లై చేయండి. సో ఎంచక్క అప్లై చేసిన 15 నుంచి 20 నిమిషాల వరకు దీన్ని అలాగే వదిలేసేయండి. ఈలోపు మీరు మీకు కావాల్సిన పనులను చేసుకోవచ్చు. లైక్ నేనైతే నా వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి వీడియోకి వచ్చే కమెంట్స్ చూడడం కానివ్వండి, ఇంకేదైనా ఎడిటింగ్ ఉన్నా కానివ్వండి, నెక్స్ట్ ఏదైనా వీడియో రెసిపీ కావాలనుకున్నా కానివ్వండి, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాను, ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తూ ఉంటాను, వాటర్ తీసుకోవడం మన ఇష్టం, ఏమని చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని స్కిన్ ని నరేష్ చేస్తుంది, రేడియంట్ గా చేస్తుంది, అలాగే స్కిన్ చాలా యూత్ఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది. సో 15 నుంచి 20 మినిట్స్ అయిపోయాక దీన్ని మీరు నార్మల్ వాటర్ తో స్క్రబ్బింగ్ లాగా స్క్రబ్బింగ్ చేసి ఫేస్ ని వాష్ చేసుకోండి. సో తర్వాత మీకు ఫీల్ ఉంటుందండి, ఫేస్ చాలా వరకు బ్రైట్ అప్ గా, సాఫ్ట్ గా, చాలా రేడియంట్ గా, నరేషింగ్ గా చాలా బాగా అనిపిస్తుంది. తేడా అనేది మీకు ఫస్ట్ యూజ్ లోనే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి ట్రైబ్ కాన్సెప్ట్ బాడీ పాలిషింగ్ కిట్ అనమాట. సో ఇవి చాలా వరకు మీ స్కిన్ కి బెనిఫిట్ కలిగించే ఇంగ్రీడియంట్స్ తో రెడీ చేస్తారు కాబట్టి వీటి యొక్క రిజల్ట్ మీ స్కిన్ పైన సూపర్బ్ గా ఉంటుంది. మెయిన్ గా ఇది యాంటీ ఏజింగ్ లాగా పనికొస్తుంది, మీ స్కిన్ యొక్క ఎలాస్టిసిటీని పెంచుతూ ఉంటుంది. యాంటీ ఏజింగ్ లాగా పనికొస్తుంది అన్నట్టే మీకు అర్థం కావాలి, మీ స్కిన్ యూత్ఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది, ఎలాస్టిసిటీని పెంచుతుంది, మీరు యూత్ఫుల్ గా తక్కువ ఏజ్ లాగా, అలాగే మీ స్కిన్ యొక్క టోన్ ఏదైతే మనకు కనిపిస్తుందో అది కూడా చాలా మంచిగా సెట్ అవుతుంది అనమాట. మీకు ఆల్రెడీ చెప్పారు కదా, దీనివల్ల మీకు మెల్లెస్మ లాంటివి, హైపర్ పిగ్మెంటేషన్ లాంటివి, పింపుల్ మార్క్స్ కానివ్వండి, మీ స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ లేయర్ కానివ్వండి, ఓపెన్ పోర్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వచ్చేసి చాలా వరకు సాల్వ్ అయిపోతాయి రెగ్యులర్ యూజెస్ వల్ల. మీరు ఒక 20 రోజులు రెగ్యులర్ గా వాడితే మీకు రిజల్ట్ విజిబుల్ గా తెలుస్తూ ఉంటుంది అనమాట. నాకు వీళ్ళ ప్యాకేజింగ్ బాగా నచ్చిందండి, అన్ని స్టీల్ డబ్బాల్లో ఇచ్చారండి. సో ఇది మనం రీయూజ్ చేసుకోవచ్చు, ఇంకా వేరే దేనికైనా వాడుకోవచ్చు అండి. సో మన ఎన్విరాన్మెంట్ కి మంచిది, మన స్కిన్ కూడా మంచిది. ఐ లవ్ ద ప్యాకేజింగ్, సూపర్ అంటే సూపర్ ప్యాకేజింగ్ అండి, నాకు చాలా బాగా నచ్చింది, ఇంప్రెస్ అయిపోయింది. ఫస్ట్ టైం ఇలాంటి ఒక ప్యాకేజింగ్ లో నేను ప్రొడక్ట్స్ ని చూడడం అండి. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని మనకి ప్యూర్ ఇండియన్ ఇంగ్రీడియంట్స్ తో రెడీ చేస్తారు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనకి ట్రైబ్ కాన్సెప్ట్ అనే ఫారెస్ట్ నుంచి గ్యాదర్ చేసినవి అనమాట. సో మనకి ఇండియన్ కల్చర్ లోనే కొన్ని సంవత్సరాలుగా మన స్కిన్ అండ్ మనం హెయిర్ కి ఏ రకంగా ఆయుర్వేద పరంగా ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళము, ప్రొడక్ట్స్ ని వాడే వాళ్ళము, ఏ థింగ్స్ ని వాడే వాళ్ళము, ఆ థింగ్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రెడీ చేయబడ్డ ప్రొడక్ట్స్ అనమాట. సో ఫైనలీ నా స్కిన్ పైన నేను ఈ మధ్య యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఇవ్వండి, చాలా అంటే చాలా బాగా అనిపించింది, రిజల్ట్ చాలా బాగుంది, మీ కళ్ళ ముందుండండి రిజల్ట్ చూసారా. ఫ్యాన్ లేదు, నాకు స్వెట్టింగ్ వస్తుంది, నథింగ్ ఈజ్ ఆన్ మై ఫేస్, చూసారా చెమట తుడిస్తే మేకప్ ఉంటే పోవాలి కదా. సో
నో మేకప్ అన్నమాట. ఇది రిజల్ట్ మీ ముందుంది, మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. నేను ఖచ్చితంగా మీకు రికమెండ్ చేస్తాను. మీరు ఏమన్నా బై చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీ ఇంట్రెస్ట్ అండి, కొనాలంటే కొనుక్కోవచ్చు. కానీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మీ స్కిన్ కి సెట్ అయిపోతాయి. ఎన్ చెక్క మీరు వాడుకోవచ్చు అండి, ఎలాంటి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. దాన్ని వీడియో నేను ఇక్కడతో ఎండ్ చేస్తామని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. బై బై.